రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి తన సంస్థకు సంబంధించిన పెద్ద మీటింగులలో పాల్గొనే టైమే ఒక్కోసారి ఉండదు అంత బిజీగా ఉంటారు లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాధినేత అయిన ఆయన సోషల్ మీడియాలో తనకు సంబంధం లేని ఒక పోస్టుపై ఆయన స్పందించటం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం రేపుతుంది పూజ అనే ఒక అమ్మాయి అడిగిన ప్రశ్నకు ముఖేష్ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు అసలు ఈ పూజ పూజా ఓ అందమైన అమ్మాయి తనకు సంవత్సరానికి వంద కోట్లు సంపాదించేవాడు భర్తగా రావాలని కోరుకుంది తన కోరికను సోషల్ మీడియా ద్వారా నలుగురితో పంచుకుంది ఈ పోస్టును చూసి ముఖేష్ అంబానీ ఆ యువతికి దిమ్మ తిరిగేలా ఆన్సర్ ఇచ్చాడు ఆ ఆన్సర్ ఎలా ఉందంటే దేశవ్యాప్తంగా ఎంతో మంది యువతను ఆలోచించేలా చేస్తుంది ఆ యువతి ప్రశ్నేంటి ముఖేష్ అంబానీ ఆన్సరేంటి తెలుసుకుందాం ఆ యువతి పెట్టిన పోస్టు నేను ధనవంతుడినే ఎందుకు పెళ్లి చేసుకోవాలి ఇది ఆ అమ్మాయి క్వశ్చన్ దీనికి ఆ అమ్మాయి పోస్ట్లో ఏం పెట్టిందంటే నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు నా పేరు పూజా చౌహాన్ నేను చాలా అందంగా ఉంటాను నాకు చాలా మంచి అభిరుచులు కూడా ఉన్నాయి నాకు సంవత్సరానికి వంద కోట్లకు మించిన వేతనమున్న యువకుడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను నాది అత్యాస కాదు ప్రస్తుతం ఏడాదికి రెండు కోట్లు వారు కూడా వారే నేను నా అభిప్రాయాన్ని నిజాయితీగా చెబుతున్నాను నేను డేటింగ్ చేసిన వారిలో యాభై కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తున్న వారు మాత్రమే ఉన్నారు అది నాకు సరిపోదు న్యూయార్క్ సిటీ గార్డెన్ పశ్చిమ ప్రాంతంలో ఓ నివాస గృహాన్ని కొనాలంటే యాభై కోట్ల ఆదాయం సరిపోదు అందువల్ల నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను వీటికి సమాధానం తెలిస్తే చెప్పండి పూజ అడిగిన ప్రశ్నలు ధనవంతులైన బ్రహ్మచారులు ఎక్కడ దొరుకుతారు బార్లు రెస్టారెంట్లు జిమ్ములు దయచేసి చిరునామా చెప్పండి రెండు ఏ వయసు వారిని నేను లక్ష్యంగా చేసుకోవాలి మూడు ధనవంతుల భార్యలంతా యావరేజ్ అందంతోనే ఉంటారెందుకు నేను చూసిన వారిలో అందం తక్కువగా ఉన్న అమ్మాయిలంతా చాలామంది ధనవంతులను పెళ్లి చేసుకున్నారు ఇందుకు రీజన్ ఏంటి నాలుగు ఎవరినైనా చూస్తే భార్యగా చేసుకోవాలని ఏ కారణాలతో అనిపిస్తుంది అని పూజా చౌహాన్ ప్రశ్నించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది దానికి ముఖేష్ అంబానీ ఆన్సర్ ఇలా ఇచ్చారు ప్రియమైన పూజ నీ పోస్టును ఆసక్తిగా చదివాను నీలాంటి ప్రశ్నలు వేసే అమ్మాయిలు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు నా వార్షిక ఆదాయం అంటే సంవత్సరానికి వంద కోట్ల పైనే ఇది నీ రిక్వైర్మెంట్కు సరిపోతుంది కాబట్టి నేను నీ ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు నా సమయం వృధా చేసుకోవడం లేదు ఓ వ్యాపారవేత్తగా నిన్ను నేను వివాహం చేసుకోవటం నాది రాంగ్ డెసిషన్ అవుతుంది దీనికి సులువైన ఆన్సర్ నా దగ్గర ఉంది అదేమిటంటే నువ్వు అందాన్ని ఇచ్చి డబ్బు పొందాలని చూస్తున్నావు అంటే ఏ అనే వ్యక్తి తన అందాన్నిస్తే బి దాన్ని పొందేందుకు డబ్బు చెల్లించాలి ఇక్కడో ప్రధానమైన సమస్య ఏమిటంటే నీ అందం రోజురోజుకీ తరిగిపోతుంది నా వార్షిక ఆదాయం ఓ సరైన కారణం లేకుండా తగ్గదు పైగా ప్రతి ఏటా నా ఆదాయం పెరుగుతూనే ఉంటుంది నీ అందం సంవత్సరం గడిచే కొద్దీ తగ్గుతుంది ఇక ఫైనాన్షియల్గా చూస్తే నాది పెరిగే ఆస్తి నీది తరిగే ఆస్తి అది కూడా వేగంగా తగ్గిపోతుంది గరిష్టంగా పదేళ్లు మాత్రమే నీ అందం నీతో ఉంటుంది ఇదే వాల్ స్ట్రీట్ పరిభాషలో చెప్పాలంటే ప్రతి ట్రేడింగ్కు ఓ పొజిషన్ ఉంటుంది డేటింగ్ కూడా ఓ ట్రేడింగ్ పొజిషనే ట్రేడ్ విలువ పడిపోతుంటే దాన్ని దీర్ఘకాలం దగ్గరుండే చూసుకోవటం మంచి ఆలోచన అనిపించుకోదు నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎవరైనా కోరుకుంటే అది మంచి ఆలోచన ఎంతమాత్రం కాదు విలువ పడిపోతున్న ఆస్తిని అమ్మేయాలి లేదా వదిలించుకోవాలి ఎవరికైనా వంద కోట్ల ఆదాయం వస్తుందంటే అతడేమీ తెలుగు తక్కువ వాడేమీ కాదు అతను నీతో కేవలం డేటింగ్ మాత్రమే చేస్తాడు నేను నీకిచ్చే సలహా ఏమిటంటే ధనవంతుడిని వివాహం చేసుకోవాలన్న ఆలోచన వదిలేసి ముందుగా వంద కోట్లు ఎలా సంపాదించాలన్నదే ఆలోచించు అప్పుడు నీ కోరిక తీరేందుకు మరింత మంచి అవకాశం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఇది నా సమాధానం నా సమాధానం నీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను ఇట్లు ముకేష్ అంబానీ పూజ ప్రశ్నలకు ముఖేష్ అంబానీ ఇచ్చిన సమాధానం దేశవ్యాప్తంగా ఎంతోమంది యువత ఆలోచనలకు చక్కని సమాధానం అయిందన్న ప్రశంసలు వస్తున్నాయి ముఖ్యంగా కలలో విహరిస్తూ వాటిని సాధించేందుకు గమ్యం లేకుండా ఉన్న సోమరులకు ఇది చక్కని ఆన్సర్ ఫైనల్గా చెప్పేడేంటే కలలు కనండి వాటిని తీర్చుకునేందుకు కష్టపడండి మరి ముఖ్యంగా మీ అత్యాశను వదిలేయండి బాగుపడతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా